రాష్ట్రంలో పేద లబ్ధిదారులందరికీ ఇళ్లు ఇళ్ల స్థలాలు తక్షణం కేటాయించాలని పెద్దపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో దివిలి గ్రామంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమం ద్వారా కేటాయించిన ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపురం మండల పార్టీ అధ్యక్షులు కొత్తం శ్రీనివాసరావు, గుడ మాజీ డైరెక్టర్ ఎలిశెట్టి నాని, టీడీపీ నాయకులు నూనె రామారావు చౌదరి, కందుల విశ్వేశ్వరరావు, గుడాల రమేష్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పాలిని సత్యబాబు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇళ్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి హైకోర్టులో పెండింగ్ ఉన్నాయి, రాష్ట్రం అంతా పెండింగ్ లేవు. ఏవో కొన్ని చోట్ల ఉన్నాయి తప్ప మిగతా చోట్ల ఎక్కడైతే కేటాయించారో వాళ్ళకి ఆ స్థలాన్ని అన్ని లబ్ధిదారులకి అందజేయాలని, అలాగే గత ప్రభుత్వంలో ఉన్న హౌసింగ్ పెండింగ్ బిల్ను వెంటనే చెల్లించాలని, గత ప్రభుత్వం ఇచ్చిన హామీ సంవత్సరానికి 5 లక్షల నీళ్ళు ఇస్తామన్నది వెంటనే అది తగిన చర్య తీసుకోవాలని, అలాగే గత ప్రభుత్వంలో నిర్మించిన రోడ్లు అయితేనే వేరే ఇతరత్ర కార్యక్రమాలకు సంబంధించిన పెండింగ్ బిల్ను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మండల కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలకు, అభిమానులకు, అందరికీ, ప్రజలందరికీ కూడా నమస్కారం. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చారో హామీని నిలబెట్టాలని, వారికి సద్బుద్ధి రావాలని రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ప్రశాంతం మండలం తరఫున ఢిల్లీ గ్రామంలో ఎవరైతే హౌసింగ్ సైట్లు కేటాయించాలని చెప్పుకుంటున్నారో వాళ్ళకి వెంటనే హౌసింగ్ సైట్లు ఇవ్వాలని, గత ప్రభుత్వం నిర్మించిన టిట్కో ఇల్లు కానీ పంచిపెట్టాలని, గత ప్రభుత్వంలో నిర్మించుకున్న ఇళ్లకు బిల్లులు చెల్లించాలని, అలాగే ప్రతి సంవత్సరం 5 లక్షల ఇళ్ళు నిర్మిస్తామని ఈ ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. ఆ 5 లక్షల ఇళ్ళు ఎక్కడ నిర్మించారో కూడా చెప్పాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది.